మీ కళ్ళద్దాల్ని పక్కన పెట్టేయండి. ప్రతి కంటి సమస్యకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్. పట్టించుకోవడం అంటే రోజు మా ఇంటికి వచ్చి టిఫిన్ చేయొచ్చు, మా ఇంటికి వచ్చి టీ తాగొచ్చు, మా ఇంట్లో భోజనం చేయొచ్చు కదా, మా ఇంట్లో ఉండొచ్చు, నేను బాగా చూసుకుంటాను వాళ్ళని, ఇబ్బంది ఏమి లేదు. అంతకుమించి ఏం పట్టించుకోవాలి కదా. ఎన్నికల్లో నన్ను గెలిపించిన వాళ్ళు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అనుకోండి, 5 వర్గాలు ఉన్నాయి కదా, 5 వర్గాల్లో ఎక్కడో చోట ఒక వర్గం పాపం ఇబ్బంది పడుతూ ఉండొచ్చు కదా. నేచురల్లీ వాళ్ళకి కావాల్సింది ఇంకేదో ఉంటుంది. పట్టించుకోలేదు పట్టించుకోలేదు, నేనేం పట్టించుకోవాలి చెప్పాలి కదా నాకు. అయ్యా నా దగ్గరకు వచ్చి పలాని పని చేసి పెట్టండి అంటే 100 గా చూడు, తెలుగుదేశం పార్టీ కండవ ఓవైపున, బీజేపీ కండవ ఓవైపున, జనసేన కండవ ఓవైపున వేసుకొని తిరుగుతూనే ఉన్నా నేను. అందరికీ అందుబాటులో ఉన్నా, అందరి కార్యకర్తలకి అందుబాటులో ఉన్నా, అందరికీ పనులు చేసి పెడతా ఉన్నా, ఎవరు ఏమడిగి వచ్చినా సాయం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నా. ఇంకా మేము అసంతృప్తి అసంతృప్తి అని అంటే మీతో అంటే నేనేం చేయను, నాదైతే ఊరు అనలే అసంతృప్తి అని. మీ దగ్గరికి ఎవరన్నా వస్తే అసంతృప్తి అంటే నా దగ్గర పంపించండి, ఏమయ్యా ఆయన దగ్గర పోయి అడగండి, మీ పని చేయకపోతే అప్పుడు ఎవరన్నా ఇల్లు కాలేదా, ఇల్లు లేదా, పేదవాడికి ఇల్లు ఇస్తాను, రోడ్డు వేయలేదా, రోడ్డు వేయిస్తాను, కాలవ లేదా, కాలవే ఇస్తాను, ఇంకోటి ఏదైనా టీ కావాలా టీ ఇస్తాను, మా ఇంట్లో భోజనం పెట్టమంటారా మా ఇంట్లో భోజనం పెడతాను, వాళ్ళ ఇంటికి వెళ్ళి తినమని టిఫిన్ చేయమంటారా చేస్తాను. ఇంతకుమించి ఏం చేయాలి కదా. ఒక నేను రోజు 15 గంటలు పనిచేస్తూ ఉన్నా, గెలిపించిన వాళ్ళకి గర్వంగా ఉండాలి. అరే ఇట్లాంటి ఎమ్మెల్యేని గెలిపించాం మేము ఆదోనిలో, పోనా నేను సూటికి అడుగుతాను మిమ్మల్ని. ఇక్కడ నేను చెప్పడం కదా, ఇక్కడ పేదవాళ్ళంతా చెప్తారు. ఒకప్పుడు గతంలో వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో ఎమ్మెల్యే ఏదైనా పని ఉందంటే, కాలు వేయాలంటే, రోడ్డు వేయాలంటే, ఏదైనా పని ఉందంటే, ఇబ్బంది ఉందంటే ఎమ్మెల్యే ఇంటికి పోయేదంట. ఆయన గేట్ల దగ్గర ఇట్లా నడుకోని ఉండేదంట. ఆయన ఎప్పుడో 5-6 గంటల తర్వాత బయటకు వచ్చి ఎండలో నిలబడుకున్న వాళ్ళే పోలే పోలే అని నోడుకొచ్చి బూతులు తిట్టేవాడట. అది ప్రజలు చెప్తారు, నేను ఈరోజు కూడా చెప్తున్నారు ప్రజలు. వాళ్ళు అంటున్నారు, అయ్యా నువ్వు దేవుళ్ళలాగా ఉన్నావు, నువ్వు మా ఇంటికే వస్తా ఉన్నావు, మేము మా ఎమ్మెల్యేలు మా ఇంటికి వస్తారని మాకు ఎప్పుడు తెలియని కూడా తెలియదు రాజకీయాల్లో అని అంటా ఉన్నారు. ఇంతకుమించి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు ఎమ్మెల్యే దగ్గర నుంచి, ఆలోచన చేయండి. పోనీ మీకు తెలుసా మీడియా వాళ్ళకి కానీ ఇక్కడున్న ప్రజలు ఎంతమంది ఉన్నారు, ఏమయ్యా మీకు ఎప్పుడన్నా తెలుసా ఎమ్మెల్యే మీ ఇళ్ళకి వచ్చింది, మీ ఇంటింటికి వచ్చి సమస్య అడిగింది, ఎప్పుడన్నా తెలుసా మీకు ఎమ్మెల్యే, వాళ్ళు అడగండి పోనీ కదా. ఒక ఎమ్మెల్యే ఎలా ఉండొచ్చో నేను చేసి చూపిస్తా ఉన్నాను, ఎలా ప్రజల్లోకి వెళ్ళొచ్చో చేసి చూపిస్తా ఉన్నాను. రాజకీయం అన్నది కేవలం అక్కడ కూర్చొని మీడియా సమావేశాలు కాదు, ధర్నాలు కాదు, అది కాదు ఇది కాదు, ప్రజల్లోకి వచ్చి వాళ్ళ మంచి కోరేది రాజకీయం అని చేసి చూపిస్తా ఉన్నాను. సో ఇంతకుమించి మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, ఎవరు అసంతృప్తి లేదు. ఎవరైనా 4 అసంతృప్తి ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేస్తాను, లేదా వాళ్ళ ఇంటి మా ఇంటికి తీసుకొచ్చి భోజనం పెడతాను, అయిపోతుంది అది.